వాటిల్లో ఇక్కడ దగ్గర అలెగాండర్ గారు ఇంకొక విషయం ఏంటంటేనండి, గేదెల విషయంలో నిన్న వెళ్ళి కనుక్కున్నప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోయినాయి, వాటర్ నుంచి గేదెలు బయటపడినాయి, కానీ అట్లకి ఆ భయం పోదండి, పాలిచ్చే పరిస్థితి లేదంట. పూర్తిగా పొదుగులన్నీ ఎండిపోయే పరిస్థితి, ఒకవేళ వీళ్ళు ఫుడ్ ఫీడ్ చేసినప్పటికీ కూడా ఒకవేళ 10 లీటర్లు ఇచ్చే గేదె ఏదైతే ఉందో అది 5 లీటర్లు 4 లీటర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి. ఇక్కడ నుంచి ఒకవేళ కోలుకున్నా కూడా అంటే ఆ రకం కూడా బాగా నష్టం. ఇప్పుడు మనుషుల కంటే కొంచెం పోయినాయి కొనుక్కుంటారు, లేకపోతే తిన్నాక వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పశువులకు అలా కాదంటండి. చాలా చాలా వాళ్ళు అవి భయపడిపోతే వాళ్ళ శక్తి తగ్గిపోతాడు. చాలా పశువులు కూడా చనిపోయినాయి, ఉన్నాయి కూడా ఏంటంటే ఎండిపోయినట్టు అయిపోయి 3 రోజులు 4 రోజులు వాటర్లో ఉన్నాయి, 4 రోజులు ఫుడ్ లేదు. దాని మీద వాటికి వచ్చే ఈ పాల ఆధారత కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. నిజంగా నిన్న రైతులు పాడి రైతులు చెప్తుంటే చాలా మనసుకు బాధ అనిపిస్తుందండి. మనుషులు అయితే 1-3 రోజులు సెట్ అయిపోవచ్చు, కానీ అవును, పశువులు మాత్రం ఆ వాటర్ ఇప్పుడు రైతులకు వాటర్ నష్టం సప్లై అనేది అయిపోయి సెకండరీ అండి, ఫస్ట్ వాటి ఆరోగ్యం, మళ్ళీ అవి కోలుకోవడం అది ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితుల్లో అంటే చాలా అరుదుగా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి లంక గ్రామాల్లో ఎస్పెషల్లీ, బట్ విజయవాడ వాసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే అటువంటిది ఫేస్ చేయలేదు రైతులు, చూడలేదండి. ఎప్పుడో దివసేవ టైంలో ఫేస్ చేసి ఉండొచ్చు. ఏం చేయాల్సి ఉంది, ఒక సజెషన్ ఇవ్వండి, ఏం చేయాల్సి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో? ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే బుడమేరు అనేది మనం చెప్పుకుంటున్నామో అది మెయిన్ కారణం అదే కాబట్టి అది పూర్తిగా ఆక్రమణ గురయ్యిందండి. అంటే దానికి రాజకీయ కోణం కూడా ఉంది. సో ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో హైడ్రా అనేది ఒకటి స్టార్ట్ అయిందో ఆ విధానం, ఇక్కడ కూడా దాంట్లో కొన్ని మార్పులు చేస్తారు. అంటే ఎవరైతే నిరుపేద కుటుంబాల వాళ్ళకి కొంచెం ఉంది ఇంటిమేషన్ ఇచ్చి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఎప్పుడైనా సరే నదుల్ని ఏదైనా కాలువల్ని వాటి ద్వారా అవి పారనివ్వకపోతే అవి ఉగ్ర రూపం చూస్తున్నాయన్న విధంగానే ఇలా ఇవన్నీ మనం గమనించవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ ఏది ఆక్రమణ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి. అలానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా ఉన్నది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి కూడా ఇంకా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి అన్ని కూడా గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్ గా చేస్తుందండి, చాలా చాలా ఛాలెంజింగ్ గా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని డివిజన్లు ఎఫెక్టెడ్ అయినాయో అన్ని డివిజన్లకి ఒక ఐఏఎస్ ని ఒక పక్క జిల్లాల నుంచి మంత్రులు ఇస్తుంది, మన ఎమ్మెల్యేలు ఇస్తుంది, ప్రతి ఒక్కరు చాలా కోఆర్డినేషన్ తో కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. అంటే ఎంత ఈ ఉపద్రవం అనేది అనుకుని వచ్చింది కదా, ఒక ఒక అరగంట గంటలో అయిపోయిందండి. అక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇలా మేము బయటకు వెళ్ళి పాల ప్యాడ్ తీసుకొచ్చే లోపు మోకాలు దాకా వచ్చేసినాయి, మాకు ఏం చేయాలి అర్థం కాదు. ముందు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వెళ్ళిపోయారంట. అంటే తెచ్చుకోవడానికన్నా సర్టిఫికెట్లు కానీ ఆధార్ కార్డులు కానీ డబ్బు, కొంతమంది అయితే డబ్బు కూడా వదిలేశారు, అదే తలుపులేశారు కాబట్టి లోపలే ఉండే ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు. కానీ అసలు అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి ఎవరు బయటకు రాని పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్న సందర్భాలు ఏంటంటే అసలు కన్నీటి పర్వంతం అవుతున్నాం అండి. ఒక్కొక్కరు కూడా వెళ్ళే నాయకులందరూ కూడా మనం జానీ మాస్టర్ గారు వచ్చి పర్యటించిన రోజు కూడా అసలు జనాలు చెప్పే మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి. ఇవన్నీ ఇవన్నీ కూడా త్వర కాదు, టైం పట్టిందండి. ఏదో అందరూ అన్నట్టు 2-3 రోజుల్లో అయితే బురద పోద్ది, బురద కడిగేసుకుంటే పోద్ది అన్నట్టు పరిస్థితి కాదండి. ఆ ఏరియా మొత్తం కూడా విపరీతమైన స్మెల్ వచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ మామూలు ఈ వాటర్ మొత్తం కలిసిపోయి ఎక్కడికక్కడ ఏ పని కాకుండా అయిపోయినాయి. ప్లస్ వ్యాధులు ఇప్పుడు నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవుతాయేమోనంత భయం వేసింది మనం వెళ్ళినప్పుడు. కొత్తగా వ్యాధులు స్టార్ట్ అవుతాయి, దానికి కూడా మెడికేషన్ కూడా చేస్తున్నారు. ఇక్కడికక్కడ ఆల్రెడీ కొంచెం తగ్గిన చోట బ్లీచింగ్ అనేది పూర్తి స్థాయిగా అధికారులు అందరూ వర్క్ చేస్తున్నారు. అంటే ఇంకా వ్యాధులు ప్రబలకుండా, అంటువ్యాధులు రాకుండా, ఇంకా ఫర్దర్ గా ఇంకేవి దాని మీద ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం గవర్నమెంట్ చాలా మంచి చర్యలు తీసుకుంటుంది. ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటారు. అలాగే సర్కుల విషయంలో కూడా రాలేదు అని చెప్పంగానే డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పంగానే వెంటనే మేము మా వాలంటీర్స్ ఇస్తాం జనసేన తరఫున అని చెప్పంగానే నెక్స్ట్ మినిట్ అన్నట్టుగా వాళ్ళకి ఆ సర్కులు అందిన పరిస్థితున్నాయి. అంటే ఎంత కోఆర్డినేషన్ తో అధికారులు కూడా ఎంత స్పీడ్ గా పనిచేస్తున్నారు అనేది రైట్, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు, మీరు విజయవాడ వాసులు కాబట్టి. వరద వెళ్ళిపోయింది, బురద మిగిలింది, ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, కానీ దీని చుట్టూ రాజకీయం కూడా. సో పండుగారు